ओम विघ्नेश्वराय नमः, ओम श्री गुरुभ्यो नमः, ओम नमो दुर्गाय नमः। प्रेक्षक महाशैलंदरिकी नमस्कार। कुंभराशि की चंद्र जातकुलकु इप्पुडु एलनाटि शनि जरुगुतुंदन्न विषयं मनंदरिकी तेलिसिंदे। ई एलनाटि शनि प्रभावंतो कुंभराशि की चंद्र जातकुलु एदो रकंगा, एंदुकंटे इप्पुडु शनि जन्मराशिलो उन्नाडु काबट्टि एदो रकंगा टेंशन्स् पट्टमो, ओत्तिडि पट्टमो, इब्बंदुलु एदुर्कोवटमो, కష్టాలను ఎదుర్కోవటమో, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. కొంతమంది అయితే ఆ బాధలు సమస్యలు ఎక్కువైపోయి ఇంకా మనకి ఈ జన్మకి అర్థమే లేదా, ఈ జన్మకి ఇంకా మనకి యోగమే లేదా, మంచి ఫలితాలు రావా, మంచి కాలమే రాదా అని ఒక రకమైన ఆత్మ న్యూనతాభావానికి లోనైపోయి బాధపడుతున్నారు. అయితే ఈ శని భగవానుడు ఖచ్చితంగా కూడా ఒక రాశిలో ఆయన 2.5 సంవత్సరాల కాలం పాటు ఉంటాడు. ఈ 2.5 సంవత్సరాల కాలంలో అంటే మొత్తం 3 రాశులు, 12, 1, 2. ఈ 12, 1, 2 మూడు స్థానాల్లో శని భగవానుడు సంచారం చేసే కాలాన్ని మనం ఏలినాటి శనిగా భావిస్తూ ఉంటాం. ఈ 12వ స్థానంలో అంటే వ్యయ స్థానంలో 2.5 సంవత్సరాలు, అలాగే జన్మస్థానంలో 2.5 సంవత్సరాలు, అలాగే ద్వితీయ స్థానంలో 2.5 సంవత్సరాలు కాలంలో శని భగవానుడు మొత్తం 7.5 సంవత్సరాల కాలంలో ఉంటాడు. కాబట్టి ఆ 7.5 సంవత్సరాలని మనం ఏలినాటి శనిగా పరిగణిస్తూ ఉంటాం. అయితే ఈ 7.5 సంవత్సరాలు కూడా కష్టాలే వస్తాయని మనం చెప్పడానికి వెళ్ళలేదు. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ 7.5 సంవత్సరాల్లో శని భగవానుడు మనకి ఏం చేస్తాడు, ఏమి మనకి కనువిప్పు కలిగిస్తాడనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూస్తే, ఆ 7.5 సంవత్సరాల్లో ఖచ్చితంగా కూడా శని భగవానుడు మనం ఆత్మ పరిశీలన చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాడు, మనం ప్రాయశ్చిత్తం పడేటట్టు చేస్తాడు, అలాగే మన తప్పుల్ని మనం సరిదిద్దుకునే ఆ అవకాశాన్ని శని భగవానుడు ఇస్తాడన్న విషయాన్ని గమనించాలి. అలాగే మరి ఉదాహరణకి మనం ఒక విషయాన్ని కనుక తీసుకుంటే, ఒక వ్యాధి వచ్చి 2-3 నెలలు మంచం పట్టామనుకోండి, ఈ మంచం పట్టినప్పుడు ఆ ఆరోగ్యం నుంచి మళ్ళీ ఆ వ్యాధి నయమే ఆరోగ్య స్థితికి మళ్ళీ పూర్వస్థితికి రావడానికి 3 నెలల కాలం పడుతుంది. అందువల్ల ఆ 3 నెలల కాలంలో మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తాయి. ఎందువల్ల ఆ వ్యాధిని మనం నయం చేసుకోవడానికి మనం కొంత డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆ ఖర్చుని మళ్ళీ భర్తీ చేయడానికి కొంత పొదుపు కూడా చేయాల్సిన అవసరం కూడా ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే వ్యాధి వల్ల మనం దీర్ఘకాలికంగా మన ఉద్యోగాలకు కానీ వ్యాపారాలకు కానీ సెలవులు కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ సెలవులు ఎక్కువైపోయినాయని అధికారులు మన మీద తీవ్రంగా ఒత్తిడి తెచ్చి సెలవులు ఎక్కువైపోయినాయని మనం ట్రాన్స్ఫర్ చేయటం, లేకపోతే మనం ఉద్యోగాల నుంచి తీసేయటం, లేకపోతే మనల్ని ఇబ్బందులకు గురిచేయటం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ ఏలినర్సెన్లో జరుగుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఒక కుటుంబంలో ఒక్కొక్కసారి ఒకే కుటుంబంలోని అందరి వ్యక్తులకి కూడా ఏలినాటి శని జరుగుతూ ఉంటుంది. అసలే ఒక మనిషి తట్టుకోవటమే కష్టం ఏలినాటి శని ప్రభావాన్ని. మరి ఇంటిల్లిపాదికి కూడా ఈ ఏలినాటి శని ప్రభావం ఉందంటే ఇంకా ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఎలాగుంటుంది, ఆ కుటుంబంలోని జనాలు ఏమైపోతారు, ఆ కుటుంబంలోని సభ్యులంతా ఏమైపోతారు అంటే ఖచ్చితంగా కూడా ఒకే కుటుంబంలో 3 కానీ 4 కానీ భార్యాభర్తలకి పిల్లలకి అందరికీ కూడా ఏలినాటి శని కనుక జరుగుతూ ఉంటే అది మరీ శోధన కాలంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా కూడా వేరు వేరు రాశులుగా ఉన్నప్పటికీ కూడా ఎవరైనా సరే ఈ 7.5 సంవత్సరాల కాలంలో కూడా శనీశ్వరుడు కనుక శనీశ్వర కాలం సంప్రాప్తించినట్టయితే కనుక అప్పుడు కూడా కష్టాల పాలవుతుందన్న విషయాన్ని గమనించాలి. అంటే ఒక ఏలినాటి శనే కాదు, మిగతా రాశుల్లో ఉన్నప్పటికీ కూడా ఒకరికి షష్టమ శని, ఒకరికి అర్ధాష్టమ శని, ఇలాగా ఒకరికి బిఎస్ శని, ఇలాగ రకరకాలుగా శని భగవానుడు కనుక వాళ్ళకి కనుక ఆ రాసుల్లో వేరువేరు రాసులు అయ్యి ఉండి వాడికి శని భగవానుడు నీచ స్థానాల్లో ఉండి ఉంటే గనక ఖచ్చితంగా అది కూడా ఖచ్చితంగా ఆ కారణంగా కూడా కుటుంబం కష్టాల పాలవుతుంది, ఇబ్బందులను ఎదుర్కొంటుంది అన్న విషయాన్ని గమనించాలి. ఉదాహరణకి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు
ఒక ఇంట్లో ఒక పెళ్ళైన ఆడపిల్లే ఉందనుకుందాం. ఈ పెళ్ళైన ఆడపిల్ల ఉన్నప్పుడు ఖచ్చితంగా కుటుంబంలో ఉన్న ఆ వ్యక్తికి ఆ ఆడపిల్లకి ఏలినాటి శని కానీ లేకపోతే అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ సంప్రాప్తించినప్పుడు ఖచ్చితంగా కూడా ఆ కాలంలో పెళ్ళి ఆగిపోతుంది. లేకపోతే పెళ్ళైనా కూడా దానివల్ల సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంటుంది. ఇలా రకరకాలమైన ఇబ్బందులు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఇలాంటి సమస్యలకి అంటే కుటుంబ సభ్యులంతా కూడా అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతున్నప్పుడు మహాశోధన కాలంగా మనం చెప్పుకున్నాం కదా, అలాగే వేరువేరు రాశులు అయినప్పటికీ కూడా శని భగవానుడు నీచ స్థానాల్లో కానీ దుష్ట స్థానాల్లో కానీ ఉంటే అప్పుడు కూడా కుటుంబ సభ్యులంతా కూడా నానా రకాలుగా బాధలు పడుతూ ఉంటారు కదా. మరి ఈ వీటన్నిటికీ కూడా పరిష్కారం లేదా, ఈ సమస్యలకి పరిష్కారం లేదా, శని భగవానుడు పెట్టే బాధల నుంచి మనం తప్పించుకోలేమా, శని భగవానుడు ఇచ్చే దుష్ట ఫలితాల యొక్క తీవ్రతను మనం తగ్గించుకోలేమా అంటే శాస్త్రం ప్రతి సమస్యకి ఒక పరిష్కారం సూచించింది. జ్యోతిష శాస్త్రంలో ఎంతటి భయంకరమైన సమస్యకైనా సరే ఒక పరిష్కారాన్ని అయితే సూచించింది. దానివల్ల మన కష్టాలను తగ్గించుకోవచ్చు, మన బాధలను తగ్గించుకోవచ్చు, మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఏం చేయాలి, అసలు శని భగవానుడు మనకి వ్యతిరేక స్థానాల్లో ఉండి అంటే దుష్ట స్థానాల్లో ఉండి మనకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పుడు కానీ మన కుటుంబ సభ్యులకు వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నప్పుడు కానీ దాని యొక్క శని యొక్క తీవ్రత తగ్గించుకోవాలంటే మనం ఏం చేయాలి, ఎలాంటి పరిహారాలను పాటించాలనే విషయాన్ని కనుక మనం ఆలోచిస్తే ఖచ్చితంగా కూడా దీనన్నిటికి కూడా ఒక సమస్య, ఈ సమస్యలన్నింటికి కూడా పరిష్కారం అన్నదానమే అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అన్నదానానికి మించిన దానం మరొకటి లేదు. అందువల్ల మీరు అన్నదానాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి. మీ దగ్గర డబ్బు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేకపోతే మీ దగ్గర ఎంత ఉంటే అంతలో మీరు అన్నదానాన్ని చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు అన్నదానం చేసే పరిస్థితుల్లో లేకపోతే ఇంట్లో పెరుగన్నాన్ని తయారు చేసి దాన్ని పేదలకు పంచిపెట్టడం వల్ల కూడా చాలా వరకు మేలు జరుగుతుంది. ఈ శని బాధలు తగ్గుతాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఇంట్లో తయారు చేయలేని వాళ్ళు హోటల్స్లో కానీ బయట కానీ తయారు చేసుకుని కూడా మీరు ఇతరులకి పేదలకి పంచిపెచ్చవచ్చు. ముఖ్యంగా ఒక నెలలో మీ నక్షత్రం రోజున మీకు నచ్చిన రోజు ఏదైనా రోజైనా, లేకపోతే శనివారం రోజైనా, లేకపోతే మీ నక్షత్రం రోజైనా, ఇలాగా ఎప్పుడైనా సరే నెలకు ఒకసారి కనుక ఇలా చేస్తే కనుక ఈ 7.5 సంవత్సరాల కాలంలో కూడా మీరు ఎక్కువగా కష్టాలు కానీ నష్టాలు కానీ బాధలు కానీ చింతలు కానీ వీటన్నిటికీ కూడా కొంచెం ఆ తీవ్రత అనేది చాలా వరకు తగ్గుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే మరి కొంతమందికి ఆ పేదలకి కూడా అన్నం పెట్టలేని స్థితిలో కొంతమంది ఉంటారు. అంటే అంత దుర్భరమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఏలినాటి శనిలో. ఒక్క పైసా కూడా వాళ్ళ దగ్గర చేతిలో ఉండదు, ఒక్క రూపాయి కూడా ఉండదు వాళ్ళ చేతిలో. నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు, నానా కష్టాలు పడుతుంటారు, నానా బాధలు పడుతుంటారు. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటయ్యా అంటే ఖచ్చితంగా మీకు మీ ఇంట్లో ఇంట్లో పంచదార ఉందనుకోండి, ఆ పంచదారని ఏదైనా చీమలకు వేయండి, లేకపోతే మీ ఇంట్లో బియ్యం పిండిని ఏదైనా పశువులకు కానీ లేకపోతే చేపలకు కానీ లేకపోతే పావురాలకు కానీ ఇలా పక్షి పశుపక్షాదులకు కానీ మీరు పెట్టే ప్రయత్నం చేయండి. అది కూడా అన్నదానం ఇచ్చే ఫలితాన్నే ఇస్తుంది. ఎందుకంటే సర్వంతర్యామి శివుడే అన్నది శాస్త్రం. శివుడు ప్రతి జీవిలోనే ఉన్నాడు, ఒక మానవుల్లోనే కాదు ప్రతి జీవిలోనే ఉన్నాడు. ఈ చరాచర జీవరాశులన్నింటిలో కూడా శివ భగవానుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా ఆ జీవుడు అది చీమ రూపంలో ఉన్నా లేకపోతే ఇంకో పశువు రూపంలో ఉన్నా ఇంకా పక్షి రూపంలో ఉన్నా ఖచ్చితంగా అది అన్నదానాన్ని ఇచ్చే మహాఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు ఎంత పెట్టారని కాదు, మీరు ఏ మనసుతో పెడుతున్నారు, ఎలాంటి హృదయంతో పెడుతున్నారు అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల మీరు నిస్వార్థంగా కనుక అలాంటి ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా కూడా మీకు మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం
ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు చీమలకి బియ్యపు గింజలు వేసే ఇది కూడా మనం అన్నదానంగానే అన్నదానం చేసే ఫలితాన్ని ఇస్తుంది. అలాగే పశుపక్షాదులకి పెట్టే ఏదైనా సరే, మీరు ఏం పెట్టాలనుకుంటున్నారు అదే అయినా సరే, అది అన్నదానం కిందే వస్తుంది. కాబట్టి మీ దగ్గర డబ్బు లేదని, లేకపోతే కష్టాలున్నాయని, ఆర్థిక కష్టాలు ఉన్నాయని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని బాధపడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఏది ఉంటే అది మీరు పెడితే కనుక అది కూడా అన్నదానం ఫలితాన్ని ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల శని బాధలు తీవ్రంగా బాధ వచ్చే, శని బాధలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, ఇంటిల్లి బాధి కూడా శని సంచారం ఉన్నవాళ్ళు, ఆ శని సంచారం అంటే దుష్ట సంచారం, ఏలినాడు శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, మీరు వేరు వేరు రాసులైనప్పటికీ కూడా ఈ నేను చెప్పినట్టుగా అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అలాగే జన్మ శని కానీ, లేకపోతే ఏలినాడు శని కానీ, ఇలాంటి స్థానాల్లో ఉన్న సంచారం చేస్తున్న వాళ్ళంతా కూడా నేను చెప్పినట్టుగా మీరు ఆ విధి విధానాలు కనుక పాటిస్తే కనుక ఖచ్చితంగా కూడా అది అన్నదానం ఇచ్చే ఫలితాన్ని ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఆ శనికి సంబంధించిన బాధల యొక్క తీవ్రత తగ్గుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనోభవంతో నమస్కారం.